ప్రజల ఆస్తుల్ని అల్లుడు తన సొంత ఆస్తులుగా ఊహించుకొని సింగపూర్ కంపెనీలకు దానం చేస్తున్నారు అని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పరబట్టారు. రైతు జీవితంలో నిత్యం కష్టాలే ఉంటాయని, రైతుల పట్ల సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే వారిని కష్టాల పాలు చేస్తుంది అని ఆయన దుమ్మెత్తిపోశారు. ప్రజల కోసం అన్ని పార్టీల నేతలతో ఒకే వేదికపైకి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేయాలి అని ముద్రగడ కోరారు. రాష్ట్రాన్ని సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ముద్రగడ అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలకు ముద్రగడ సోమవారం ఒక లేఖ రాశారు. చంద్రబాబు తన తండ్రి తాతల ఆస్తులు అయినట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నారు. ఈ విధంగా ఈ భూములను దారదత్తం చేసిన జూన్7ను చరిత్రలో చీకటి రోజుగా భావించాలి. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రిటిష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో అలాగే సింగపూర్ కంపెనీని తరిమికొట్టాలి అని ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. వామపక్షాలను కలుపుకొని పోరాటం చేస్తే అందులో పాల్గొనేందుకు తనలాంటి వాళ్లు ఎందరో సిద్ధంగా ఉన్నారు అని వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఈ విషయంపై చర్చించాలి అని ముద్రగడ పేర్కొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.